ప్లాన్ కింద ముగ్గురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు. యాక్చువల్లీ టైటిల్ కేలదని హలో సార్ పట్టించుకోరా ఎందుకు పట్టించుకోండి సార్ మీరు హీరోనా ఇందులో నేను కాదు సార్ మరి హీరోయిన్ పక్క ఇక్కడ కూర్చోరు డైరెక్టర్ కూర్చోలేదా సార్ పక్కన హీరోయిన్ పక్కన ఓకే హైట్ పర్సన్ హో 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 ఇంత గ్లామరస్గా ఉండి నువ్వు ఇక్కడ వెళ్ళినావా చెంబల్గూడలో ఉంటావు ఆడ పుష్పక అన్నలెక్కు ఉంటావు ఎవరింట్లోనో ఫీనికి వెళ్తే కానీ ఇడికి రావాను డ్యూటీ కదా తెలియదు అని డ్రెస్ చేసావు అంటే నువ్వేయంగలేదు నేను వేసి తప్ప 100% వేసుకో సార్ ఎనీ డే నాకే ఇంకా బట్టలు తక్కువ పడతాయి తెలుసా ఏ ఒకటే అవుతాయి నీ కాస్ట్యూమ్ కొంచెం నీకు ఒకటే దాంట్లో నాకు 1.5 అవుతుంది అవును అంతా అవుతున్నావు బేసికల్ నా దగ్గర నుంచి వస్తుంది పోలీస్ జాబ్ అట్లా ఎఫర్ట్ రీచ్ పడేయద్దు చెప్పలేం ఎంత చిన్న బుల్లెట్ ఇంతే ఉంటుంది దిగింది అనుకో కథం అయిపోతుంది మస్తు సార్ కోపం వచ్చింది మీద అరే మొన్నటికి మొన్న ఇరు ఫాస్కల కూడా అట్లనే వచ్చిండు మనం 40ని వల్కరియకపోతే బాగుండదు కానీ మీట్ ఆగు కెన్ ఐ టచ్ ఇదేమన్నా ఘాటు పడ్డదా నెత్తురేం లేదు బ్లడ్ నీయే పూరా బ్లడ్ హోగయా బాడీ మే దేఖా इंटरागेशन करने के आया मैं डायरेक्ट कर साहब मैं बैठ हूँ तेलंगाना वस्तु माटाड़ा का हीरोइन चूस्त फ्लेगर को दूर बोबुद्दी अत मं से दोमल एक्वना दोमल कोसम मच्छी के लिए नहीं ही इज बीन टीजिंग अबाउट दैट परफ्यूम सिंस अ लॉन्ग टाइम అట్లా చేయొద్దు కదనే టీజింగ్ నా కూడా నీ వాసన నో ఇట్స్ అ గుడ్ పర్ఫ్యూమ్ ఏందో అజయ్ అన్న వీళ్ళిద్దరు కలర్ మ్యాచింగ్ బలే కుదిరింది అవును యా ఎగ్జాక్ట్లీ కలర్ ఫీలింగ్ తో తీసుకున్నావే నేనన్న లేదు పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మర్ అది మాకు కూడా తెలిసిందే మేము చూసినాం కానీ ఫస్ట్ అయితే మీ ఇద్దరు తోలు సేమ్ సేమ్ ఉన్నది అజయ్ అన్న అంటే జర్ర నా కలర్ ఉన్నాడు అవును మన ఇద్దరు ఒకటి వాళ్ళు ఇద్దరు ఒకటి అంటే రౌడి గుండెగాళ్ళకి ఇదే సెట్ అవుతుంది కానీ ఇదే కరెక్ట్ లేకపోతే ఆస్తుకు మంచిగా ఉండదు అవును గ్లామర్ గుండె ఎట్లా అంటే అట్లా కాదు పోలీసులో కూడా ఆ కలర్ సూపర్ సెట్ అవుతుంది అయినా నువ్వు డ్యూటీలో ఉండి అన్నీ మాట్లాడొచ్చా చెప్పి ఏం మాట్లాడుతున్నావు కొద్దిసేపు చిల్ టైం ఓకే చిల్ టైం ఓకే మన ఇప్పుడు అంటే కొంచెం మఫ్టీలు ఉన్నట్టే అనుకో మఫ్టీ అంటే డ్రెస్ మఫ్టీ అంటే డ్రెస్ వేరేది ఉంటుంది నార్మల్ ఉంటుంది ఓకే కొంచెం మెంటాలిటీ ఏరి ఉంది ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్ మాట్లాడతాం అజయ్ అన్న నువ్వు అంటే పెద్దోనివే ఆల్రెడీగా తెలుగులో సూపర్ హిట్ నువ్వు కత్తి పట్టినావు అంటే ఖచ్చితంగా హీట్ అవుతుంది అది అన్న తెలుగులోనే కాదు అన్ని చోట్ల అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మనదంటే 3-4 భాషలలో పోతుంది కదా సినిమా తమిళనాడులో పోతుంది ఇంకా ఏమిట్లా ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ వెళ్ళిపోతున్నాయి కదా తెలుగులోనే పోతుంది తెలుగు తర్వాత ఇటు డబ్బింగ్ చేస్తున్నారు ఈ మధ్య మన సినిమా తెలుగులో చక్రవు అంటే మూడు ఊట్లలో వస్తుంది అనుకుంటున్నా నేను లేదు మళ్ళీ తెలుగులోనే వస్తుంది తెలుగు మనం అనుకున్నాము తెలుగులోనే చేస్తున్నాం తెలుగులో అంటే మరి డబ్లింగ్ బుజ్జేమో అక్కడ కదా నార్కోవ్ ఇండియన్ కదా నార్కోవ్ ఇండియన్ కదా నార్కోవ్ ఇండియన్ హే నార్కోవ్ ఇండియన్ నార్త్ ఇండియన్ నహీ నహీ ముంబై పే హూ హా నార్త్ ఇండియన్ నహీ నార్త్ మే కహా హై తో దేశ్ మే హా మేరా కు నార్త్ సైడ్ మే ఏ హైదరాబాద్ కు నార్త్ నార్త్ అచ్చా హైదరాబాద్ సే నార్త్ ఆఫ్ కోర్స్ అచ్చా అచ్చా లగా మేరా కు ఆఫ్ కా ఫర్ ఫట్ల మీన్స్ మగర్ బీచ్ మే మర్ జాతే నా ఓ బ్లేమ్ హిమ్ ఇన్కే కారణ ఇంత మంచి ఫిల్మ్ జంఫేస్ ఎట్లా అనిపిస్తది అంటే చెప్పకూడదు గానీ మళ్ళీ ఊతు డిస్పాయింట్ అయిపోతారు ఎందుకంటే అబ్బా హీరోయిన్ బతికి లేదంట ఇప్పుడు అది చెప్పకూడదు కానీ థ్రిల్లర్ సినిమా కదా కొన్ని కొంచెం బోత్ ఫేమసే ఓ ఇన్స్టాగ్రామ్ మే ఆర్ యూట్యూబ్ మే బోత్ కర్తే నే హాన్ జీ నాకు ఇలా మే మన సోనీలో సీరియల్ కూడా చేస్తుంది చాలా
वीरोइन बोले तो सीरियल में दो एक्सप्रेशन दो डायलॉग बस होते एक दिन को, मगर इसमें ज्यादा रहते ना, कैसा लगा आपको? बहुत अच्छा लगा। हाँ। बहुत 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 अच्छा लगा। इतना ही बहुत अच्छा लगा? इतना ही नहीं नहीं। हाँ। और ज्यादा अच्छा लगा। इससे भी अच्छा लगा। नहीं बोलने की ज्यादा रहते ना, कैसा डायरेक्टर साहब? नहीं, आई यूज्ड टू मेमोराइज द लाइंस एंड एवरीथिंग, और मुझे ट्रांसलेटेड स्क्रिप्ट भी आती थी जब मुझे पता चलता था मैं क्या बोल रही हूँ, एंड वो सारे वर्ड्स मैं याद कर लेती थी, सो दैट यू नो लाइक माई लिप सिंग इज ऑन पॉइंट जब वो डब भी हो रहा है तब भी। तो मैंने सारी लाइन्स याद की थी, बट ऑफकोर्स वो अनाउंसिएशन लाइक प्रोनाउंसिएशन बहुत अलग होता है आपका, बहुत फास्ट बोलते हो आप लोग, तो मैं स्लोली बोलती थी। तो यस, मैं याद कर लेती थी सारे डायलॉग। लेंथ डायलॉग में थोड़ा मुश्किल होते ना? हाँ, लेंथी मैं थोड़ा मुश्किल होता था। एक सीन मैंने हिंदी में किया था जिसमें रोना भी था साथ में। तेलुगु हिंदी मिस को करे तो टेंदी हो गए। मैंने वैसे ही बोला है, टेंदी बोला है। अच्छा लगा। अजय ना बोला ना, आप भी हिंदी सीख लिया? వచ్చేసింది బరాబర్ సీక్ లియా మనే అంటే ఆ 40 తో ఉన్నావు కదా కొంచెం ఆమె తో ఉన్నప్పుడు యాక్చువల్ గా మా ఇద్దరు కాంబినేషన్ నేను ఎల్లే టైం కి ఆమె నింద చెప్పినప్పుడు మర్డర్ అయిపోయి ఉంటుంది సంథింగ్ ఇంట్రాక్షన్ జరగలేదు ఉండదు అంతే ఫీన్ గా ఉన్నప్పుడు చూసుకోవాలి అవును చెప్పా కదా ఫీన్ గా ఉన్నప్పుడు వెళ్తా అని చెప్పి ఆ టైం కి వెళ్ళాను నేను సినిమాలో సో అది ఈ నడుమ మొత్తం ఫీన్ గా ఎవరింట్లో ఫీన్ గా వెళ్ళా నువ్వే పోతున్నావు ఆ సినిమా హిట్ అయిపోతుంది కదా మంచిది కదా ఒకప్పుడేమో ఫీన్ గా వెళ్ళాలంటే నువ్వు ముందు పోవాలి ఒకప్పుడు నేను ఒక అవును అవును ఒకప్పుడు నేను ఇక్కడ డెత్ దాన్ని చంపేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం ఒకటి అన్న నువ్వు చేసిన పెద్ద పెద్ద ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ప్రాజెక్టులలో ఉన్నావు ప్రాజెక్టులలో బిర్జీలు ఉండి కూడా మళ్ళా డైరెక్టర్ ఏమో కొత్తగా ఎట్లొచ్చిండు ఈయన వచ్చి ఏం చెప్తాడు ఇట్లా అంటే ముందుకు ముందే బేసిక్గా నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లో ఫీల్ అయినా సో ఎక్కడో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది మామూలుగా నేను క్యారెక్టర్ యాక్టర్గా చేస్తున్నప్పుడు ఒక లీడ్ రోల్ ఇందులో ఒక క్యారెక్టర్ మెయిన్ రోల్ ఇందులో 20 నిమిషాలు అయితే అర్థమైపోతాయి నెల తర్వాత కదలినే కొద్దీ ఓ 20-25 మినిట్స్ మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం కొన్ని డబ్బులు సినిమాలు ఓపెన్ చెప్తున్నాను కొన్ని డబ్బులు సినిమాలు కొన్ని మన సాటిస్ఫాక్షన్ కోసం చేసేది ఇది మా నా సాటిస్ఫాక్షన్ కోసం యాజ్ ఏ యాక్టర్గా మనం ఎంతో కొంత ఇది చేసుకోవచ్చు మంచి కథ వచ్చాడు కొత్త తను ఎక్కడ చేయలేదు యాక్చువల్ మధు సో అలా రావడం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను గంటన్నర ఎంగేజ్డ్గా మొత్తం కథ విన్నాను సో నాకు అప్పుడు అనిపించింది విషయం ఉంది ఈ కథలో అని చెప్పేసి కమిట్ చేసింది కేవలం బాగా నచ్చి నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేసిన సినిమా అంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అన్ని సూపర్ ఒక 4-5 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి లాస్ట్ వర్క్ కూడా ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఎవరు గెస్ చేయరు ఐ కెన్ అష్యూర్ యు నువ్వు చూసావు కదా సినిమా నేను చూసిన అందుకంటున్నా ఇది అంత చిక్కది ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏంటంటే నెక్స్ట్ డైలాగు ఏముంటుందో కూడా చెప్తారా అంత డైలాగు నెక్స్ట్ సీన్ లో క్లైమాక్స్ ఇక్కడే చెప్పేస్తారు 20 నిమిషాలు అలా ఉంది ఇది అసలు ఛాన్స్ లేదు అసలు ఛాన్స్ అంటే ఛాన్స్ ఒక్క దగ్గర కూడా దొరకనేలే మొత్తం ఇట్లా ఎప్పుడే నీకు దెబ్బ తగిలినాక రాసుకున్నావు ముందే రాసుకున్నావు ఆ మధ్యలో ఎప్పుడో చాలా మంది బయటకు పోయి రాస్తారు కదా బ్యాంకాక్ పోతారు ఇంకో దిక్కు పోయి కథలు రాసుకొని ఫ్రీలు ఉంటారు నువ్వేడ రాసుకున్నావు ఇక్కడ పోనీలేదు లాక్డౌన్ లో రాసుకున్నా కదా అసలు ఎక్కడ వెళ్ళడానికి లేదు ఆ టైంలో రాసుకున్నా కదా దర్వాజాలు పెట్టుకొని మొత్తం ఒక ఇంట్లో జరిగేది నా రాసుకున్నావు అంతే ఇంట్లోనే రాసుకున్నా కాబట్టి ఇంట్లో జరిగేది రాసుకున్నాను అంటే ముందుకు ముందే ఇది ఒక ఏదైనా అవలవ్ స్టోరీ రాస్తారు ముందు ఊత అంటే కల ఫస్ట్ అవలవ్ స్టోరీతోనే వస్తారు నువ్వేందే మొత్తం నెత్తురు మొత్తం కేసులు ఏడ చూసినా టూ 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 అంటున్నారు అంటే చాలామంది ఏంటంటే అవలవ్ స్టోరీలు చూడడానికి ఇష్టపడతలేరు అన్న దాంట్లో చాలా అది ఉండాలి లైక్ థ్రిల్లర్ ఏంటంటే కూడనిట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ ఎవరు చేసినారు ఇప్పుడు ఎవరో మన ఇంటి పక్కన ఎవరో చనిపోయారు ఒక మ్యారీడ్ ఉమెన్ చనిపోతుంది మనకు కొంత ఆలోచనలు ఆలోచిస్తుంది చనిపోయి తెలిసింది ఏం జరిగింది ఎట్లా జరిగింది అది రివీల్ అయ్యేంత వరకు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది ఏం జరిగింది అసలు ఫైనల్గా ఎవరు కల్పిటని తెలిసేంత వరకు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది సినిమాలో అది మనం కరెక్ట్ బిల్డప్ చేయగలిగితే
100% ప్రేక్షకుడు ఎంజాయ్ చేసి సినిమాకి బయటకు వస్తాడు. లవ్ స్టోరీని మనం అట్లా చేయలేము, ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళ లవ్ స్టోరీ అది గొప్ప, క్రైమ్ అందరి లైఫ్లో ఉండదు. దాన్ని వాడు జస్ట్ ప్రతి ఒక్కరు షెర్లాక్ హోమ్స్ లాగా ఫీల్ అవుతూ సినిమాని చూస్తాడు. 6 ఇయర్స్ బేబీ నుంచి 60 ఇయర్స్ ఓల్డ్ వరకు ప్రతి ఒక్కరు షెర్లాక్ హోమ్స్ లాగా ఈడి చేసి ఉంటాడు. లేదు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది మన సినిమాలో కంప్లీట్గా. ఆ టెంపో మెయింటైన్ చేసినాము, మీరు చూసారు కదా లాస్ట్ క్షణం వరకు కూడా మీరు సీట్లోకి వెళ్ళి అట్లా లేచేటప్పుడు కూడా థ్రిల్ ఇచ్చి పంపిస్తాం. నా కూడా అయితే లేదు సినిమాలో, అంటే కానీ నలుగురిని కాదు 45 మందిని కూర్చోబెట్టినాము. అంత టేస్టింగ్గా తీసినాము అంటే ఏం లేదు. మళ్ళీ ఈ బుజ్జి చూస్తేనేమో మంచిగా క్యూట్గా డ్యాన్సింగ్లు చేసేటట్టున్నది. ఆమె ఒక్కతానం కూడా ఎగరనీయలేదు. సాంగ్స్ మిస్ అయ్యావు అయితే అంతే కదా. ఒక పాట ఒక్కసారి ఒక పాట ఉన్నది. తర్వాత మ్యూజిక్ అయితే అంత నెత్తురు ఇదే ఉన్నది. అంతేనా, మంచి మ్యూజిక్ ఇచ్చినాడు. కొత్త అది కూడా కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంతకుముందు ఒక సినిమా చేసినాడు, ఇది మన సెకండ్ సినిమా. బట్ బాగా చేసాడు. నాకు ఏం కావాలి నేను అడగగానే ఇమీడియట్గా చేసేస్తాడు. అంటే నాకు కనెక్ట్ అయిపోయాడు, నేను ఏం చెప్పినా కానీ ఇమీడియట్గా తీసేసుకొని బాగా చేస్తుంది. ఇప్పుడు ఒక స్కూల్లో ఇంట్లో ట్యూషన్ పోలేడు, ఒక దగ్గర ఫన్ చేయలేడు, డైరెక్ట్కు వచ్చేసి టేక్ రెడీ షాట్ అంటే అనిపించలేదా మీకు? పెద్ద పెద్ద సినిమాలు చేసిన అప్పుడే టేక్ అంటే కొత్త వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది సతీ, మనం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అది వేరే. కొత్త వాళ్ళు చాలా ఫ్రెష్గా రాగా వస్తారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎక్కడ పని చేయలేదు, బట్ ఫస్ట్ ఫ్రమ్ డే వన్ కూడా కాన్ఫిడెంట్ కూడా, ఎందుకంటే కథ చెప్పేటప్పుడే సగం అర్థమైపోతుంది. కొంతమంది కథలు బాగా తీస్తారు, కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది బాగా తీస్తారు సినిమాని. ఇతను రెండు ఉన్నాయి ఇతని దగ్గర. ఫస్ట్ షెడ్యూల్ ఒకటి రెండు రోజులు కొంచెం, ఎందుకంటే ఎక్కడ చేయలేదు కాబట్టి ఇంకా థర్డ్ డే నుంచి మామూలే ఆన్ ట్రాక్ మొత్తం అంతా సెట్ చేసుకొని వెళ్ళిపోయాడు. మెయిన్ అదే నాకు కథ చెప్పిన విధానంగానే అన్నీ బాగా నచ్చాయి. మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సినిమాలో. నేను ఎవరో గెస్ట్ చేయలేకపోయాను చివరి వరకు, అదే ఆడియన్స్ ఉంటుందిగా. ఇప్పుడు మనం కథ విన్నప్పుడు ఏదైతే ఫీల్ ఉందో డెఫినెట్గా అది ఎంతో కొంత ట్రాన్స్లేట్ అయితే చాలు. కాకపోతే 100% ట్రాన్స్లేట్ అయింది. ఎవరు అనే డౌట్ అయితే చివరి వరకు ఉంటుంది. అందుకే టైటిల్ కూడా చక్రవ్యూహం. మంచి క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం, ఒక 4-5 క్యారెక్టర్స్ చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టాడు. స్క్రీన్ప్లే బాగుంటుంది ఫిలింది. సో దానివల్ల ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ డైరెక్టర్ అదేం ఉండదు. మీకు స్క్రీన్ మీద చూస్తే ఇతను అతను చెప్పుకోవడం తప్పితే తెలియదు స్క్రీన్ మీద క్లియారిటీగా. ఆల్రెడీ చేసినన్నా కూడా నేను ఇంగ్లీష్లో చేసి వచ్చాను, హాలీవుడ్ అన్నా కూడా నమ్ముతారు. ఎందుకంటే అట్లా రెడీ అయ్యింది ఆయన కూడా. నీట్గా ఉంటారు, చెప్పాల్సిన పని లేదు. మనం ఫస్ట్ టైం చేసాం సినిమా, అదైతే కన్ఫర్మ్. ఇప్పుడు ఆ క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఏది కూడా తక్కువ లేదు. వీళ్ళందరినీ ముందు టేస్టింగ్ చేసినావా ఈ స్క్రీన్లో? ఆడిషన్ చేసినాము, అందరినీ ఆడిషన్ చేసినాము. మ్యాక్సిమం అందరికీ కథ చెప్పినాము. అర్థమయ్యేట్టు అంటే ఊరవశిని కూడా చేసినా. ఊరవశి కూడా చేసింది. ఊరవశి పేరంతా హీరో వసుకొని ఒక క్యారెక్టర్ చేపించినాము ఆడిషన్లో. చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం ఊరవోషి ఫరాయి దేశి పరదేశి అదే ఫుల్ పరదేశి మేరీ పర్ PAR ఊర్ నహీ ఆయేగా అచ్చా ఇస్ నోట్ ఫర్ దట్ సో ఊర్ నహీ ఆయేగా ఐ డోంట్ నో ఆయే తో భీ బోలింగే నహీ పక్కా అచ్చా మేన్ సమ్జా తుమ్ బచ్పన్ మే వో గానా లగాయే తో తుమ్ ఖానా ఖాతా తా ఇస్లియే పరదేశీ లగా నహీ కౌన్సా ఫిలిం ఔర్ కౌన్సా అజయ్ అన్నా కా కుచ్ దేఖా పహలే? ఇన్కో తో బహుత్ బార్ దేఖా హై మేనే, హర్ ఏక్ పిక్చర్ మే ఆల్మోస్ట్ సెట్ మ్యాక్స్ పునియో అని చెప్పి సబ్మిట్ లో నార్మల్ అంత ప్రతి సినిమా ఉంటాడు అన్న. అన్ని పెద్ద ఫిలిమ్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ రీటెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. అంత సెట్ మ్యాక్స్ జిందాబాద్ అనొచ్చలేదు ఈ ఛానల్ అలా ఉంది పరిస్థితి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే అందరినీ అక్కడ నార్త్ ఇండియాలో పుష్పక బాయ్ టైప్. నేను ఎక్కడో బీహార్ బుద్ధగయ తర్వాత ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్తే అక్కడ పుష్ప గురించి గుర్తుపెట్టాను. నన్ను నేను గుర్తుపట్టాను, నేను పుష్పలో ఇట గుండు అదంతా వేసి షాక్ అయ్యాను నేను. అరే అసలు ఆ రోజు మనకు ఎక్కువ హిందీ చేయలేదు కదా, అది గుర్తుపెట్టాడంటే నేను వచ్చి చెప్పాను సుకుమార్ గారికి, సార్ ఎక్కడికి వెళ్ళిందంటే సినిమా ఎక్కడ అడుగులు కేబుల్ కరెంటు కూడా లేని చోట కూడా ఆ సినిమా ఎట్లా చూసారు ఆ సినిమా. సో ఆ సెట్ మ్యాక్స్ జిందాబాద్ అంటే సినిమాలు, ఈ సినిమాలు కానీ ఈ సోషల్ మీడియా కానీ ఒక చేంజ్ అయితే వస్తుంది. ఈ ప్యాటర్న్లో తీసుకోవాలి. ఈ పుష్ప తర్వాత చాలా మంది అట్లా రూట్స్ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఏం లేదు, ఇప్పుడు ఉన్న గ్లామర్లో కూడా మనవోషి తీస్తున్నారు. అంటే అల్లుడార్జున్ సార్కు
ఒక గంట పట్టేదంట మను వేనికి. అసలు ఇప్పుడు సినిమా పెద్ద చిన్న ఏం లేదు సత్తి. ఎంటర్టైన్మెంట్గా మనం చెప్పగలిగా ఉంటే ఇప్పుడున్న ఎక్స్పోజర్ కానీ ఆడియన్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ సినిమా రీచ్ అన్లిమిటెడ్ ఇంకా అసలు దానికి లిమిట్ లేదు. అది ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు మనం ఏంటనేది అంటే ఆడియన్స్ కూడా ఎక్కడో వరల్డ్ సినిమా అంతా అలవాటయ్యారు ఈ లాక్డౌన్ పుణ్యం అని చెప్పి. ఎక్కడ ఫ్రెంచ్ ఫిలిం చూస్తున్నాడు, ఇటాలియన్, కొరియన్, ఇంత మధ్యలో మనం ప్రాపర్ సినిమాగానే ఒకటి చేసి కన్విన్స్ చేసుకున్నామంటే ప్లస్ థ్రిల్లర్ మోస్ట్ వ్యూడ్ ఇంటర్నేషనల్ ఏదైనా ఉందంటే జానర్ థ్రిల్లర్ అంటే ఇది యాక్చువల్లీ మనం థ్రిల్లర్ ఎక్కువ చూసారు ప్రపంచంలో జనం. హూడన్ ఇట్ అనేది లేకపోతే ఎవరు కల్ప్రిట్ అనేది తెలుసుకోవడం మనిషికి ఉండే అది ఒక రకమైన అది ఉంటుంది అనమాట ఎవరు చేసిండ్రు. మనకుంటే ఇప్పుడు నేను కాల్ చేసిన సతన నీకు విషయం చెప్పాలి చెప్పు అది అన్నా నేను తర్వాత చెప్తాను పెట్టేసి ఏం చెప్పాలనుకుంటాం అది అనే టెన్షన్ ఉంటుంది. నాలుగు సార్లు చేస్తాను సగం నన్ను బదలాన్ చేసేదా లేకుంటే నన్ను రాగం పట్టించేదా తెలిసి చెప్పి నాకు తిండి కూడా అవుతలేదని అది నిజంగానే అది చెప్పడే పాయింట్. అది అట్లా తీసుకుంటున్నప్పుడు కూడా అంటే నువ్వు ఏదో ఫానం బాగాలేనప్పుడు నేను ఇక చెయ్యాలన్న ఒక మాట ఇన్నా నేను నీకు ఫానం బాగాలేనప్పుడు అరే ఇది చేయకుండానే ఇట్లా అవుతుందేమో నా బతుకు అనేది కోమలు రాసుకున్నావని నన్ను కోమదాకపోలేనా చిన్న చిన్న అది ఉండే చిన్న హెల్త్ ఇష్యూ అది అయిపోయింది అది సాల్వ్ అయిపోయింది. భయపడ్డప్పుడు నేను అరే లైఫ్లో మనం ఏం మిస్ అయిపోయినాం. చిన్నప్పటి నుంచే సినిమాలు చూస్తూ పెరిగినాం. అంటే సినిమా అనేది ఒక రిలీజియన్, సినిమా అనేది సపరేట్, అది అది ఒక లోకం. అది అంటే ప్రపంచంలో మనకు ఎన్ని బాధలున్నా మన పర్సనల్ లైఫ్లో ఎన్ని బాధలున్నా ఒక్కసారి పోయి థియేటర్ కూర్చొని ఆ సినిమా చూస్తే 2.5-3 గంటలు మనం సపరేట్ లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఉన్న ఆనందం అంతా మనం షేర్ చేసుకుంటాం, మనతో షేర్ చేసుకుంటుంది సినిమా. సో అట్లాంటిదాన్ని నేను చిన్నప్పుడే కనెక్ట్ అయిపోయాను. సినిమా ఎట్లా సినిమాలు చూస్తూ పెరిగి ఎప్పటికైనా సినిమా చేయాలన్న ఆశ నాలో ఉండే, ఒక ఫిల్మ్ మేకర్ లాగా సెట్ అవ్వాలి ఆలోచన ఉండే. సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయిపోయినప్పుడు భయపడిపోయినా నేను, అరే నేనేం చేయలేకపోయినా సినిమా చేయలేకపోయినా లైఫ్లో. సో కంపల్సరీ సినిమా చేద్దాం అప్పుడు కూర్చొని లాక్డౌన్లో చాలా టైం ఉండే. ఆ కథ డెవలప్ చేసినాం, చేసిన తర్వాత ఆ కథలో చాలా మార్పులు చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ ఒక 10 మంత్స్ పట్టింది మాకు కంప్లీట్ స్క్రిప్ట్ చేయడానికి, కంప్లీట్ బాండెడ్ స్క్రిప్ట్ చేయడానికి 10 మంత్స్ పట్టింది. ఇక్కడ ఏంటంటే చాలామంది లైక్ కొత్త వాళ్ళు మనం సినిమా చేయలేము అనే దాంట్లో అది ఉంటారు. బట్ నాకు అనిపించింది మనం చేయగలుగుతాం. అంటే ఇది కంప్లీట్గా డైరెక్షన్ అనేది 24 క్రాఫ్ట్స్ని మనం కరెక్ట్ చూసుకోవాలి. లైక్ ఎలా చేస్తున్నారు ఏంటి, మనకేం కావాలో అవుట్పుట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సో అది నేను తీసుకోగలిగిన, అది ఎందుకు తీసుకోగలిగిన అంటే బాండెడ్ స్క్రిప్ట్ ఉండడం వల్ల తీసుకోగలిగిన నాకు అర్థమైంది. కంప్లీట్ బాండెడ్ స్క్రిప్ట్ ఉండడం వల్ల నాకు ఏమేమి కావాలో అన్ని పనులు ఈజీగా అయిపోయినాయి. అంటే చాలా మంది రౌడీ గుండెగాళ్ళు ఉన్నారు కదా, అజయ్ అన్ననే ఎందుకు? అంటే అన్న ఇక్కడ యాక్చువల్లీ నేను ఫస్ట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడే, అండ్ నేను ఈ మధ్య మనం ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అయింది కదా మీరు రెగ్యులర్గా అంటే కాప్ రోల్స్ చేస్తాను. అంటే నేను అన్నని అడిగినప్పుడు అన్న కాప్ రోల్ అంటే నేను కాప్ రోల్ చేయను అన్నాడు అన్న. అంటే చాలా ఇన్స్పెక్టర్ అయిపోతుంది బంద్ చేద్దాం అసలు యూనిఫామ్ అంటూ పెట్టేట్టుంది మొత్తం జీవితకాలం అని చెప్పి అసలు ఎంత కథ విని నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ వేసినాక డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు అని అడుగుతావు ఏంటి సార్ మీరు మా వేసుకున్నారు మీరు ఆ క్యారెక్టర్ అని అట్లా అంటారు. అంటే కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు నాకు పర్టికులర్గా స్టార్స్, అంటే డ్రెస్ నీట్గా వేసుకోవాలని చెప్పి ఒకరిద్దరు ఉన్న ఫ్రెండ్స్ నాకు అడుగుతుంటారు అవును ప్రాపర్గా ఉండాలి చేసేది కొంచెం ఏదన్నా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండదు అంటే నేను కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్తుంటాను నేను ఇదేదో కరెక్ట్ చూడండి ఫోటో ఒక ఎస్ఐ చేస్తే ఇన్ని స్టార్స్ ఉంటాయి లేకపోతే సిఐ మేము కంప్లీట్ గ్రౌండ్ వర్క్ చేసినామన్న దాని మీద కూడా. అంటే కంప్లీట్ ఈ కాస్ట్యూమ్స్ అన్నిటి మీద లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎట్లా జరుగుతుంది మేము డైరెక్టర్ డిపార్ట్మెంట్లో చాలా మంది కలిసి వాళ్ళ నుంచి తీసుకున్నాం ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి జనరల్ ప్రతిదీ. ఎక్కడ కూడా ఒక చిన్న అది మిస్ చేయలేదు మేము, నేను అనుకున్న ఏం మిస్ చేయలేదని కంప్లీట్గా. సిఐకి ఎన్ని స్టార్స్ ఉంటాయి, ఎస్ఐకి ఎన్ని స్టార్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలామంది మర్చిపోతారు, లైక్ పోలీసులు గడ్డం పెంచేసుకొని వచ్చేస్తారు ఇట్లా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. జనరల్గా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది చాలా. అంటే కంప్లీట్ మనం స్కూల్లో పోతే ఎట్లా ఉంటుంది, చిన్నప్పుడు స్కూల్లో పోయినప్పుడు యూనిఫామ్ అంటే కట్టింగ్ విట్టింగ్ ఉండాలి, మంచిగా యూనిఫామ్ ఉండాలి, అట్లా ఉంటుంది, అట్లనే ఉంటుంది అది. సో అట్లా అన్నీ వర్క్ చేసిన తర్వాత చేసినాం. అన్న అయితే ఫస్ట్ చేయనన్నాడు పోలీస్ క్యారెక్టర్ అయితే సారీ మధు నేను చేయ చాలా అయిపోయినాయి నా రిలీజ్ కావాల్సిన ఒక 10 అని చెప్పాడు అప్పటి తర్వాత. పెద్ద మనిషి చెప్పాడు నాకు, అజయ్ నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో సినిమాలో హీరో హీరోయిన్, హీరోయిన్ ఫాదర్ హీరోయిన్
పేరెంట్స్, హీరో హీరోయిన్ పేరెంట్స్, తర్వాత పోలీసు వాడు ఖచ్చితంగా ఉంటాడు సినిమాలో, ఎవడున్నా లేకపోయినా అంటే అవును కరెక్ట్. నువ్వు పోలీస్ లేని సినిమా ఉండదు, ఆ లాస్ట్ రావచ్చు మధ్యలో రావచ్చు, నువ్వు ఏ సినిమా పోలీసు లేని సినిమా లేదు. అవును సిస్టమ్ ఉంటుంది ఏం జరిగినా కూడా క్రైమ్ సిస్టమ్ ఉంటుంది ఫ్యాలల్గా, సో పోలీసు ఉంటాడు. అది అదో లాజిక్. అంటే ప్రతి సినిమా లేదో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ లోనే రావాలి, పోలీసులు ముందైనా రావాలి. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్ట్రైట్, ఈ జానరే అది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఒక ఒక మర్డర్ జరిగింది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటా ఏమేమి ఫేస్ అయినది కథ. సో థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాబట్టి మెయిన్ ఇదే కాప్ రోల్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్స్ కాబట్టి. నాకైతే ఈ సినిమా చూసినాక అనిపించింది బయట చాలా మటుకు ఉన్నాయి, అంటే తీసి దీన్ని తీర్చిదిద్దుడు అనేది కొంచెం కొత్తగానే చెప్పింది. అంటే బయట ఇంటనే ఉన్నాం వారానికి ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఇట్లా ఆంతోని కలిసి ఏం లేపేసారు, మనతో సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడలేదు ఇక్కడ అవే. అంటే మన చిన్నప్పుడు గోడలు తుంకేది అంటారు, ఆ ఫిల్ల వయస్ చూస్తే జర సోర సోరగా ఉన్నది. అవి బాల్కనీస్ ఉత్తరక్క అవి అవి ట్రెండ్ చేంజ్ అవుగానా జబ్ క్యా బోల్తే దివార్ కే ఐసా జంప్ కర్తా తా మే బచ్పన్ మే అచ్చా అభి ఆఫ్కా ఉమర్ 20 కే ఉఫర్ రైతే నా నై బోల్ సకే మన సినిమా ఇట్లా రివీల్ చేయలేమా ఉమర్ బి రివీల్ నై కర్ సకే నా బోల్తే ఇత్నా డేర్ హై ఆఫ్కో ఇత్నా డేర్ డేర్ హై ఏజ్ బోల్ కే అమ్మ జస్ట్ ఎంత కిన్నా 16 హై 17 ఐ యామ్ జస్ట్ బోర్న్ యా రెండు మూడు సార్లు రేసి ఉంటది ఓట్లు ఓట్ నై దాలి అబ్బి కిన్నా మాట దాలి ఓట్ పాంచ్ బార్ దాలి నై ఓట్ 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 జ్యాదా నై ఐ యామ్ నాట్ ఐ యామ్ జ్యాదా నై రైతే పాంచ్ సార్లు కి ఏక్ బార్ రైతే అది ఐసోలేషన్ అంట ఏక్ బార్ బి నై దాలి నై ఐ హావెంట్ అబ్బి ఆయా ఆధారం కరెక్ట్ హా ఆధార్ కార్డ్ వగైరే సబ్ హై హా ఫిర్ वोट हक भी रहते हैं ना वोट कार्ड भी है बट नो आई हैवंट वोट हक भी रहते ना अंटा डायरेक्ट इसलिए पूछ रहे हो एज के बारे में कुछ करना पड़ता कभी बालकनी उतरे क्या बालकनी बालकनी से उतरना और एज का क्या रिलेशन अरे गोडल तुम कुछ अंटा गदे का हां अंटे अर्थम आते ले समझ में होने की थोड़ा इंडस्ट्री में और फिरना ओके नया डायरेक्टर है ना इसलिए ఇట్నా నై బోలా నువ్వు సినిమా చూసావు కదా సత్తి, నువ్వు ఆడియన్స్ కి ఏం చెప్తావు? నేనైతే ఒకటే చెప్తా, నువ్వే చెప్పాలి సినిమా నువ్వే. నేను చెప్తున్నా కదా, అంటే మదన్న ఫోన్ చేసి ఇట్లా చేయాలన్నా అంటే నువ్వెవరన్నా అన్న, నేను కొత్త అన్న అంటే కొత్త అంటే కొంచెం డౌటింగ్ ఉంటుంది కదా, అవును ఏం మాట్లాడాలి ఇప్పుడు ఏమని చెప్పాలి, అసలు ఎలాంటి సినిమా మనం ప్రమోషన్ కి వెళ్తున్నావా, ఇది నాకు కూడా ప్లేస్ కావాలి అనేది అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు సరే అన్న నువ్వు ఇట్లా అనకు ఇక సినిమా చూపిస్తా నీకు రేఫా ఎల్లుండే ఆవలి ఎల్లుండే అన్నాడు. అంటే సరే ఐ డిస్టర్ లేదు కదా సూతం మరి అంటే మళ్ళీ కూడా చేసినారే ఇంత కాయస్ ఉన్నది ప్రేమ ఉన్నది అంటే నా మీద ఎంతో కొంత నమ్మకం ఉన్నట్టున్నది మదన్న కానీ సరే అన్న సూతం అన్న ల్యాప్టాప్లో తెచ్చింది చూసినాం ఒక 10 నిమిషాలు అయింది 20 నిమిషాలు అయింది అక్కడిక్కడ దిక్కులు చూస్తున్నా కథం అర్ధగంట తర్వాత ఇడబుద్ది అయితలేదు కదా ఆ పక్కన లొల్లి అవుతున్నది కానీ ఇడబుద్ది అయితలేదు చిన్న స్క్రీనే అది చూస్తూనే ఉన్నాం ఇక పోయినాం అరే ఈడు ఈడు ఖచ్చితంగా ఈడే మన మన లోపల కూడా రైటర్ ఉంటారు కదా ఈడే ఈడే ఈడు కాదు మళ్ళీ 10 నిమిషాలే ఈడు ఈడు మళ్ళీ ఇంకోని మీద కొత్త ఈడు కాదు అసలు ఎవడు ఈడు ఏంది ఏమవుతున్నది అని ఇక ఆయనను చూస్తున్నా నీ మెంటల్లో దమాకు చిన్నది కాదే పెద్దగానే రాసుకున్నాము కొత్తగా అనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు కాబట్టి సూచనలకు 100 రూపాయలు పెట్టు 200 పెట్టు హ్యాపీగా మళ్ళీ నగులు లేదు ఎగురు లేదు డాన్సింగ్ లేదు కానీ మళ్ళీ చూస్తాం అది ఆయన టాలెంట్ ఎగ్జాక్ట్గా ఇదే టాక్ మా సినిమాది థియేటర్కి వచ్చి చూడండి కంపల్సరీ సినిమా థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేస్తారు ఆ సౌండ్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ప్రతి సీన్లో వచ్చే బీజిఎం ఏదైతే మనకి మన భరత్ ఇచ్చిన మ్యూజిక్ ఆ సీన్ ఎలివేట్ చేయడం కాకుండా మనకు యాక్చువల్లీ
హృదయనాళాలకు వెళ్ళిపోతుంది. అంత సూపర్ ఇచ్చినాడు. నేను రీసెంట్ మర్చిపోయిన ఒక విషయం, నేను క్లైమాక్స్ అడగలేదు తిని ఎప్పుడు. ఒక టైం వరకు వచ్చిందో కథ ఆపేశాను నేను. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి నాకు చెప్పకు సినిమా నేను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తుంటాను కదా, ఆ మూడే ఉంచేద్దాం మనం, నాకు చెప్పొద్దు ఎవరు అనేది. సినిమా నాకు సర్ప్రైజే, నేను క్లైమాక్స్ నాకు అతను ఆ రోజు పర్టికులర్ డే వచ్చేందో నాకు క్లైమాక్స్ తెలియదు. నేను యాక్టింగ్ చేసుకుంటా చేసుకుంటా ఈడా 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 అనే మూడ్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను కాబట్టి ముందు తెలిసిపోయింది అనుకో పలానా అని తెలిసిపోతే అది వేరేగా యాక్ట్ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మనకు తెలిసిపోయింది కాబట్టి. సో అందుకే నాకు క్లైమాక్స్ చెప్పకని చెప్పాను. నాకు చివరికి వస్తే నేను సర్ప్రైజ్ అయ్యాను, అవునా ఇదే అవునా అవునా అని ఆ రోజు అడిగాను ఫస్ట్ డే. సో చేసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ ఉంటే నువ్వు చూసావు కదా. సో నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్ అదే, నువ్వు చెప్పిందే టాప్ సినిమా ఖచ్చితంగా. అంటే చూసినాక ఇంతమంది ఇప్పుడు మసూద కూడా చూసిన ఇట్లా హర్రర్ అవి కూడా చూసినాము, అంటే అవిటి కన్నా ఏం తక్కువ లేదు గ్యారంటీగా. ఆయన కొత్త అని అయితే ఎవరు అన్నారు. నేను చెప్పొద్దని చెప్తాను, తను చెప్పుకుంటుంటాడు కొంచెం హంబుల్గా. గ్యారంటీగా ఆయనకున్న అంటే నమ్మకమే మన మననైనా మిమ్మల్ని అయినా అందరినీ కూర్చోబెట్టింది. నమ్మకంగా మాట్లాడితే నలుగురు వస్తారు అనేది ప్రూవ్ చేసింది. ఎక్కడ డౌట్ లేదు, క్లారిటీగా చెప్పిన. అంత పెద్ద సంస్థ మైత్రి దగ్గరకు పోయింది, వాళ్ళు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేసి వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం అంటే ఎట్లా తిఫలు పడ్డమే వాళ్ళని కలవడానికి. ఏం లేదు, వాళ్ళు చాలా అంటే అసలు సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్లా రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ సినిమా చేయడం చేస్తాడు, అసలు కదా స్టార్ట్ అయింది రిలీజ్ దగ్గర, అసలు కదా స్టార్ట్ అయింది బయట తాకి ఇదే గానే ఏ వరన్నది ఇవ్వచ్చు రా, కానీ రిలీజ్ రిలీజ్ ముగ్గురే ఉంటారు, ఆ ముగ్గురే ఉంటారు. మనం రానియర్ అనేది మనకి అంటే రానియర్ అని కాదన్నా, జనరల్ గానే మనకి కాంటాక్ట్స్ ఉండే కొత్త వాళ్ళకి, అసలు కాంటాక్ట్స్ ఉండే ఎవరి దగ్గరకైనా వెళ్ళడానికి అట్లా కాంటాక్ట్స్ ఉండే. నాకు లక్కీగా ఫస్ట్ మైత్రి సార్ వాళ్ళ శశి సార్ వాళ్ళది నాకు కాంటాక్ట్ దొరికింది. నేను అడగగానే చూసి వాళ్ళ సినిమా చూడానే నచ్చింది వాళ్ళకి. శశి అని చెప్పింది బాగుంది సినిమా చేద్దాం మనం అని చెప్పింది. చాలా ఈజీ అయిపోయింది నాకు. అంటే నాకు జనరల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా పెద్ద అది. మెయిన్ ఏంటంటే కాంటాక్ట్స్ దొరకవి, పెద్దవాళ్ళవి కాంటాక్ట్స్ దొరకవి. మనం డైరెక్ట్ కాంటాక్ట్ దొరికితే వాళ్ళు చూస్తే 100% బాగుంటే సినిమా చేస్తారు. ఏ సినిమా అయినా బాగుంటే ఏ సంస్థ అయినా చేస్తుంది. నాకు లక్కీగా నేను ఫస్ట్ వీళ్ళకే చూపించిన, వీళ్ళు నచ్చేసిన సినిమా నచ్చేసి చేస్తున్నాం మనం అని చెప్పేసి చెప్పినారు. అజయ్ అన్న తప్ప మనకు తెలిసిన వాళ్ళు పెద్దగా లేరు అన్న. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా పెద్దగా ఎవరు అనేది ఉంటుందిగా, అట్లా డౌటింగ్లా మైత్రులు తీసుకోగానే మళ్ళా సాయి ధర్మ అన్న కూడా వెటేషన్గా ప్రమోషన్లా. అంటే ఇద్దరికి సోఫత ముందు మీ దోస్తానా లేకపోతే నా బ్రదర్ ఆయన. సో నేను యూజువల్గా జనరల్గా ఎప్పుడు ఏది అడగలేదు సత్య ఎవరిని, నీళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు మనకి ఏముంటుంది మనకి ఎంతవరకు ఉంటుంది. ఫస్ట్ టైం ఇదే మధు ఇదంటే నేను తేజ్ ఫోన్ చేసి ఇలా ఉంది తేజ్, చాలా మొహమాట నాకు యాక్చువల్గా, అంటే చాలా ఇబ్బంది అడగడం కూడా ఒకరిని, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటాను. ఏంటన్నా ఇన్నిసార్లు అని చెప్పి పెట్టేసి ఏం డీటెయిల్స్ పంపించి పెట్టేశాను. సో వెరీ వెరీ మీన్స్ అలాట్, వెరీ కైండ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ, వెరీ స్వీట్. నేను కూడా మాట్లాడినా కదా, ఇక్కడనే మాట్లాడినా ఇదే సోఫాలో కూర్చున్నాను. ఎంత అంటే ఏదైనా ఓకే అన్నట్టున్నాడు, అంటే ఒక ఉంటుంది కదా యాటిట్యూడ్ ఇట్లా, ఏమి లేవు, ఎంత న్యూట్రల్ ఉన్నాడు అంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. అంతేనా ఆయన అసలు భగవంతుడు ఎప్పుడు ఆయనతో ఉంటాడు. ఆయన పోయి వచ్చిన ఏదైతే ఉందో అసలు మామూలు విషయం కాదు, అది సీరియస్గా అందరి ప్రేమ ఆయన్ని తీసుకొచ్చింది. ఆయన ఎంతైతే ప్రేమగా ఉంటాడో అందరితో ఎంతైతే ప్రేమగా ఉంటాడు అన్న, ఆయన అసలు ఏ ఇంటర్వ్యూ కానీ ఎక్కడ స్పీచ్ ఉంటే ఎంత బాగుండదు, అంత పొజిషన్ అన్న ఆయనది. ఆయన మెగాస్టార్ ఫ్యామిలీ అని, ఆయన మెగా ఫ్యామిలీ, ఒక మంచి అంటే కంటిన్యూ హిట్స్ అన్నాయి మీరు చూడండి, మంచి సినిమాలు చేసిన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు. అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతకన్నా గ్లామర్ ఉన్నారు, కానీ ఒక మంచితనం పెట్టుకొని తిరుగుతుంది. అది స్క్రీన్ మీద తెలుస్తుంది, స్క్రీన్ మీద తెలుస్తుంది. ఆయన ఎక్కడ నీ దగ్గర ఉన్న చిన్న ఇన్నోసెన్స్ నువ్వు చేసేటప్పుడు నీ ఇంటర్వ్యూలో కూడా తెలుస్తుంది, మనం అనేది కనపడతాం కదా, డెఫినెట్ చాలా ఇంపార్టెంట్. అది లోపల పిల్లని అట్లా సేవ్ చేసుకుని ఉంచాలి, దాచుకోవాలి చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్. అది బతికే విధానం ఉండే అంటే సావాసం కూడా, మనం ఎవరితో తిరుగుతున్నాము ఏడుంటున్నాం అనేది మెయిన్. పెరిగిన విధానం, తిరిగిన మనుషులు అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రౌడీగుండేగాడు అంటే సినిమా చూసే వరకు మీ మీద కోపం ఉంటుంది, కానీ బయట మీరు మాట్లాడే విధానం చూస్తే బాగా మెచ్యూర్గా ఉంటుంది. చాలా ఇదే కావాలి, అందుకే ముచ్చట
సినిమా అనేది టాకీస్ లో చూడాలి, ఈ ముచ్చట అనేది అందుకే ఇది మనం ఇది సినిమా వేషాలు అది తేడా. అందుకే ఇది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు ముచ్చట ఏం మాట్లాడింది చూస్తారు. సినిమా చూసిన కన్నా ఎక్కువ మంది ఇంట్లోవే చూస్తారు అంతే కదా. ఇంకానే మళ్ళా అంటే ఈ సినిమా ఎట్లయినా హీట్ కొడుతున్నాను మళ్ళీ వర్క్ రావాలి ఎట్లాగైనా చేసి నేను కొత్త అనే జర్ర బుగులు ఉన్నావు కానీ నీ కథ అయితే చెప్తున్నది సూపర్ హిట్. థ్యాంక్స్ అన్న. నాకు జనరల్గా నేను కొత్త అనే దానికంటే కూడా నాకు అంటే కథ మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అందులో అజయ్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దాని మీద చాలా నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. మీరు చూసారు కదా అసలు అంత ఈజీగా ఓవర్ చేయలేరు, అంత ఈజీగా ఎవరు చేయలేరు, అసలు అంత సటిల్గా ఓవర్ చేయలేరు నాకు అనిపించింది అన్న. అంటే నేను జనరల్గా నేను చాలాసార్లు అనుకుంటా అజయ్న కాకుండా ఇంకెవరు ఉంటే లైక్ అట్లా ఉంటుంది, ఎవరు ఎప్పుడైనా నార్మల్గా అనుకుంటాను ఎవరు ఉంటే అది ఉంటుంది, అసలు ఎవరు ఫిట్ అవ్వరు అనిపిస్తారు నాకు ఆ క్యారెక్టర్ సూపర్. అసలు ఆ క్యారెక్టర్ మీరు కూడా మీరు ఆలోచించండి ఒకసారి, ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీరు చూసారు కంప్లీట్ సటిల్గా ఉంటాడు, లోపల తెలియని ఏదో ఉంటుంది, బట్ అది ఓవర్గా చెప్పకుండా జస్ట్ మనం ఫస్టే అన్న చెప్పింది నాకు అన్న నాకు కొంచెం ఎక్స్ప్రెషన్ ఎట్లా కాదు అట్లా కాదు సెటిల్ చేద్దాం సూపర్ చెప్పిండి అంటే ఏమవుతుందంటే మనం ఎక్కడో ఒక సినిమా త్రూ అవుట్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్లో పోలీసులకి ఇది డే ఇన్ డే అవుట్ డ్యూటీ. అది మనకి సినిమా ఓ పోలీస్ అనేవాడు వస్తే వాడు మర్డర్స్ కానీ అవి కానీ ఆ డే డ్యూటీ ఆడిది, ఆడి జాబ్ అది, ఆడు ఎక్కువ ఎక్సైట్ అవడం, వాడు ఎంతసేపు ఏం జరుగుతుంది అనలైజ్ చేసే పనిలో ఉంటాడు తప్పితే ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు తను వచ్చి బాడీని చూసి కంగారు పడి ఇవన్నీ ఉండవు, చాలా సెటిల్గా ఉంటారు వాళ్ళు, చాలా కామ్గా సెటిల్గా కంపోజ్డ్గా ఉంటారు ఎప్పుడన్నా. సో అదే పెడదామని అదే సినిమాలో ఫీల్ ఉండాలని ఒక ఇన్వెస్టిగేట్ ఒక పోలీస్ వస్తే యాక్చువల్ పోలీస్ వస్తే ఇన్వెస్టిగేషన్లో ఉన్న పోలీస్ ఎలా బిహేవ్ చేస్తాడు అలా ఉంటే ఏంటంటే కొంచెం ఇప్పుడు తెలియదేమో సత్య కొంచెం లౌడ్గా ఇలా అంటే చోట్లే జనం అయిపోయినాయిగా కదిలి కదలినట్టు అదో అదొకటి మెథడ్ యాక్టింగ్ అను ఇంకోటి రకరకాల పేర్లు ఉన్నాయి బట్ అలా చేస్తే నా న్యాచురల్గా దాటి యాక్ట్ చేస్తుంటే చూసే పరిస్థితి లేదు అసలు అసలు స్టేజ్ అయిపోయింది ఎందుకంటే అన్నట్టు బోల్డ్ ఎక్స్పోజర్ ఉంది ఆడియన్స్ కి వాళ్ళు ఎక్కడెక్కడ సినిమాలు చూస్తున్నారు కదా. అవును ఒకప్పుడు మన ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసేటప్పుడు చాలా స్లోగా మాట్లాడుతూ ఉండేవారు స్క్రీన్ మీద, చాలా లోలో ఉండే డైలాగ్స్ మనకు అర్థం ఎందుకు మెల్లగా మాట్లాడుతాను అప్పట్లో దాన్ని మనం అవును ఇలా వినేవాళ్ళం దాన్ని అసలు ఏం చెప్తున్నాడని ఇక్కడ చెవులో మాట్లాడేటప్పుడు గట్టిగా ఎందుకు మాట్లాడతారు అనేది మనం ఒక లెవెల్ పెట్టామంటే డబ్బింగ్ థియేటర్లో తెలుస్తుంది. సో ఇప్పుడు అవన్నీ చేంజ్ అవుతున్నాయి స్లోగా, అన్ని స్టాండర్డ్స్ అన్ని మారిపోయినాయి, అన్ని పట్టి లిమిట్స్లో కానీ చేయకపోతే ఆడియన్స్ వెంటనే ఇట్లా థియేటర్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇలా చూస్తే చూస్తున్నాడు ఆడి ఇంటికి వెళ్ళి బ్యాంక్ పనులు ఇంట్లో వైఫ్ తిట్టిని లేకపోతే వైఫ్ మెచ్చుకుని అన్ని గుర్తొస్తున్నాయి ఒక సీన్ అటు ఇటు అయిపోయినా కూడా. సో ఇప్పుడున్న పరిస్థితిలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేయాలి యాక్ట్ కూడా చేయాలి అది పరిస్థితి. డబల్ మీద యాక్టింగ్ ఉన్నది ఏదన్నా రిఫరెన్స్ తీసుకున్నావా డైరెక్ట్ గా? అంటే నా జనరల్గా మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ప్రేక్షకుల పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది, వాళ్ళు యాక్చువల్లీ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజర్ వచ్చేసింది వాళ్ళకి, కళ్ళ ముందు అన్ని సినిమాలు వాళ్ళకి కొరియన్ సినిమాలు అన్ని ఓటీటీ ఛాన్స్ వాళ్ళకి మనం ఏదైనా అంటే లైక్ ఇప్పుడు మన సినిమాలో ఎలివేషన్స్ కానీ అట్లా ఏమి ఉండే, మీరు జనరల్గా మీకు ఇప్పుడు ద ఫ్యామిలీ మ్యాన్ ఫర్జీ దాంట్లో ఎలివేషన్స్ ఉండే స్లో మోషన్ షార్ట్స్ ఉండే కథని ఆ టెంపోలో తీసుకెళ్ళిపోతారు అంతే పర్ఫార్మెన్సెస్తో సటిల్గా పర్ఫార్మెన్సెస్తో తీసుకెళ్తారు. మనం అదే చేసినాం ఇక్కడ కంప్లీట్గా అది చేసాం కంప్లీట్గా. మీరు ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ ఎవరో అంటే పలానా వాళ్ళు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు అనే ఫీల్ ఉండదు బేసిక్గా, క్యారెక్టర్లో హై ఉండదు కానీ సిచ్యువేషన్స్లో హై ఉంటుంది, సిచ్యువేషన్స్లో హై ఉంటుంది రెండు డిఫరెన్స్ ఉంది. నీకు ఎక్కడ జిమ్మి లెట్టి తిప్పటాలేం లేవు ఏ క్యారెక్టర్కి, కానీ ఆ సిచ్యువేషన్లో హై ఉంటుంది రివీలింగ్ ఫ్యాక్టర్ కానీ ఎలా వెళ్తుంది సినిమా స్క్రీన్ ప్లేలో హై ఉంటుంది, కథలో హై ఉంటుంది, క్యారెక్టర్ హై ఉండదు కథలో హై ఉంటుంది. సో అది అది కంటెంట్లో హై ఉంటుంది వర్క్అవుట్ అయితే అంటే ఉన్నదానికన్నా మంచిగా తీసింది అన్నట్టే లెక్కున్నాను కదా, చెప్పిన దానికన్నా మంచిది బాగా తీసాడు. కొంతమంది చెప్పి ఏం చెప్పావు ఏం తీసావురా నువ్వు, అవును సెట్ లో మళ్ళీ వెళ్ళిపోను సెట్ లో రెండో రోజు అర్థమైపోతుంది ఇది ఇది పని అవ్వదులే అని. కొన్ని కొన్ని ఏంటంటే పేమెంట్ వచ్చిందా అంటే సహకారం కూడా అట్లనే ఉండేనా యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ దే హెల్ప్ మీ లాట్. నాకు యాక్చువల్లీ కొత్త కదా నేను దాని ఫస్ట్ సినిమా సెట్కి వెళ్ళిందే నా సినిమాకి వెళ్ళాను, మన సినిమాకి వెళ్ళాను అంతకుముందు నేను వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత నాకు అంత కొత్తగా ఉండే బట్ నేను ఏంటంటే చిన్నపిల్లోని ఇప్పుడు
స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చేటప్పుడు అది ఫీల్ ఎట్లుంటుంది, నాకేదో లైక్ అట్లా ఉండే అనమాట, లైక్ ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ ఏదైతుందో అట్లా సినిమా నా ఇల్లు అన్నట్టు అనిపించింది నాకు. ఆ సెట్కి వెళ్తుంటే ఆ ఫీల్ ఉండే నాకు. సో దాంట్లో నేను తొందరగా నేర్చుకోగలిగిన నాకు నాకున్న ఎవరైతే నా ఏడీస్ కానీ నా సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డిఓపి వాళ్ళు అంతా వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. నేను అడిగింది చేశారు, నాకు ఇట్లా కావాలి అంటే విన్నారు శ్రద్ధగా అందరు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను చెప్పింది విన్నాడు, నాకు ఏం కావాలో అదే ఇచ్చినాడు. మన ఎడిటర్ నేను ఏం కావాలో చేసిండు, నాకు ఇట్లా కావాలండి నాకు ఇట్లా కావాలి మంచిగా ఓపిగ్గా అందరూ ఓపిగ్గా ఓపిక మనుషులు దొరికినారు నాకు. ఓపిగ్గా వర్క్ చేయించుకుని అవుట్పుట్ ఇట్లా వచ్చింది. అంటే జనరల్గా ఒక డైరెక్టర్కి ఏంటంటే ఆ విజువలైజేషన్ ఏదంటే లైక్ మనం ఆలోచించి మనం డీప్ వెళ్ళి ఆలోచిస్తాం ఈ సీన్ ఉంటే ఆ ప్రేక్షకుడు ఎట్లా ఫీల్ అవుతాడు, ఈ సీన్ పడితే ఆ ప్రేక్షకుడు ఎట్లా ఫీల్ అవుతాడు, నెక్స్ట్ జరిగితే ఆ అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉంటుందో నాకు అనిపించింది. జనరల్గా ప్రెడిక్ట్ చేసింది జరిగితే ఫ్లాట్ అంటున్నారు, అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉంటుందో అది థ్రిల్లర్స్ని నడిపిస్తుంది. వేరే సినిమా నాకు తెలియదు బట్ థ్రిల్లర్స్ అయితే కంప్లీట్గా అన్ప్రెడిక్టబిలిటీ నడిపిస్తుంది. కంప్లీట్గా గేమ్ ఆడినాం మనం, కంప్లీట్ మైండ్ గేమ్. అది మీరు చూసారు, అది మీరు చూసారు ఇంటర్వెల్ తర్వాత ఇంకా హైలో ఉంటుంది. ఓపెనింగ్ సీన్ మిస్ కాకుండా ఎండింగ్ మిస్ కాకుండా ఉంటే సినిమా హై ఇచ్చేస్తుంది, కంప్లీట్ హై ఇస్తుంది. అంటే ఎవరైనా ఇప్పుడు డైరెక్షన్ నేర్చుకొని చేస్తారు లేకుంటే ఎవరినో పెద్ద ఫైసల్ నిర్మాతను పట్టుకుంటారు, కానీ అన్నీ నువ్వే చేసినావు, ఫైసల్ నిర్మాత కూడా నువ్వే అయినావు, మళ్ళీ ఇంత ధైర్యం అయినాక కూడా నీకు ఎట్లా అనిపించిందో మరి? అంటే నాకు నేను మెయిన్ నాకు కథ ఫస్ట్ నేను మెయిన్ అదే చెప్తున్నాను. కథ నేను అనుకున్నప్పుడు ఈ కథ వర్కౌట్ అవుతుంది, నేను నాకు కరెక్ట్ కాస్టింగ్ దొరికితే ఈ కథ మంచిగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. అప్పుడే నేను అజయ్ అని కలిసిన, అంటే నాకు చాలా అది ఉండే. చాలామంది ఏమంటే అట్లా కాదు నువ్వు ఇట్లాంటి సినిమాలు కాదు మీరు అన్నట్టు, అలఫ్ స్టోరీలు అలఫ్ స్టోరీలు పెట్టుకోండి, థ్రిల్లర్ కాదు అలఫ్ స్టోరీ ఫస్ట్ రావడమే అలఫ్ స్టోరీతో రావాలి. బట్ నాకు థ్రిల్లర్ వర్కౌట్ అవుతుంది అనిపించింది. వర్కౌట్ ఇన్సెన్స్ జనాలకి పూడనీట్ అనే ఫ్యాక్టర్ బాగా ఎక్కుతుంది అనిపించింది. అట్లని మనము దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి మెంటల్గా కానీ మన ఆ స్ట్రెస్ తీసుకోవడం కానీ అన్నీ చేసినాము. అవుట్పుట్ మీకు ఇప్పుడు మీరు చూసారు అవుట్పుట్ మీ నిజంగా అంటే చూసిన వాళ్ళు ఆల్రెడీగా చెప్తారు, మన ఇంట్లో అయితే ముందు వస్తుంది సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం మాట్లాడినామో కింద కామెంటింగ్లు కూడా పెడతారు, అరే చూడుంటారా మౌత్ పబ్లిసిటీ అనేది పెద్ద అంటే మెయిన్ అదేనా. ఇప్పుడు చిన్న చిన్న ఏదో కాంతారాస్ ఉంటే సినిమా మనకు ఎవరు తెలియదు, అయినా కూడా ఇట్లా పబ్లిసిటీ వెళ్ళిపోయింది. అంటే సినిమాలో ముచ్చట ఉంటే ఇంకెవరికి చెప్పాల్సిన పని లేదు, అంతే కొద్దిగా చేసుకోవాలి. బట్ మౌత్ పబ్లిసిటీ అన్న కంప్లీట్గా ఇంకా ఉన్నాయా రాసి పెట్టుకున్నా ఇంకా ఇంకా అంటే మన ఇంకా పనే అది కదన్నా మనది. ఇప్పుడు అదే అనుకున్నా నేను. ఇప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేయబోతున్నా. నిజమన్న అప్పటి నుంచి అంటే ఒక రెవల్యూషన్ సినిమాలు తీసిన నారాయణమూర్తి సార్ కా నుంచి ఇప్పటిదాకా మన సిద్ధు జొన్నలగడ్డ దాకా వాళ్ళు ఎవరిది వాళ్ళు రాసుకోవాలి తలరాత మన కోసం ఎవడో రాసి పెట్టారు అన్నట్టు. ఇశోక్ సేన్ కంపేర్ చేసావు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు సిద్ధు దగ్గర నుంచి నారాయణమూర్తి గారు కూడా మనకెవరెవరు బ్రదర్ సినిమా చూసారా స్నేహచిత్ర పిక్చర్స్ వాళ్ళు మా స్నేహితులందరూ తలా వచ్చి చేస్తే అందుకే షేక్ హ్యాండ్ గుర్తుంటుంది బ్రదర్. అందరూ రిస్క్ చేసిన వాళ్ళే, అవసరమైనప్పుడు రిస్క్ తీసుకున్న వాళ్ళే. ఆయన నాకు చెప్పిండు ఒరిజినల్గా నాకు చెప్పిండు మన్నెవడు మా గురుగారు దాసరి గారు ఆ రోజుల్లో ఏ నేను ఎక్కడో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ అయ్యా ముందుకు వచ్చాను ఎవడు ఇవ్వడు డబ్బులు మనం పెట్టుకోవాలని ఆయనకు ఆయన సినిమా తీసాను. అట్లనే డైరెక్ట్ గారు అదే తోవలో నడిచింది. అంటే ఆయనకు అప్రిషియేట్ చేయకపోతే నిజంగా ఒక కథ ఇంత మంచి కథ ఊతు చూడాలి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక సినిమా తీయాలనుకొని డబ్బులు పెట్టి అంటే బాగా విపరీతం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కాదు, కేవలం దీనికోసం సేవ్ చేసుకొని దీనికోసమే పెట్టుకొని డబ్బులు తన ఇంట్రెస్ట్ తన ప్యాషన్ మామూలు పని మామూలు విషయం కాదు, చాలా ధైర్యం కావాలి దాన్ని డబ్బులు పెట్టి. మీరు చెప్పినట్టే ఇప్పుడు జనరల్గా ఆర్ నారాయణమూర్తి గారు అప్పటి నుంచి ఇప్పుడు విశ్వక్ సేన్ గారి వరకు అందరూ ఆ డేర్ చేశారు, అందరూ సక్సెస్ అయ్యారు, మాక్సిమం సక్సెస్ చేసిన వాళ్ళందరూ అయినారు. నిజమన్న ఒక మంచి సినిమా చూసిన అన్న ఫీలింగ్ ఉన్నది. చాలా సినిమాలు అంటే సినిమాకు ముందు ఎవరు చూపిస్తారు, నేను అదే పెద్ద స్టార్తో ముందు సినిమా చూపిన వడరా నువ్వు నా మీద ఉన్న రెస్పెక్ట్తోనే ఏందో మంచిది. నువ్వు సినిమా చూసి ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది యాక్చువల్లీ, నీకు తెలుసుంటుంది కాబట్టి నువ్వు కాన్ఫిడెంట్ చెప్పగలవు, కాన్ఫిడెంట్ అడగగలవు. లేకపోతే డౌట్గా మళ్ళీ పేమెంట్ వచ్చిందా అడుగు
అరే మెసేజ్ వచ్చిందా మన ఫోన్ క్రెడిట్ అని ఓకే ఇప్పుడు చెప్పండి అన్నట్టు. అందుకే హ్యాపీగా ఉన్నది. ఒక మంచి సినిమా అందరు ఆదరిస్తారే, కానీ మీరు ఎంతవరకు హీల్ అయితే అంతవరకు ఇట్లనే సాయిధరం తేజన్నతోని ఇంకా మళ్ళీ సినిమా చూసి ఇంకొకసారి మీరు అందరు కలిసి ఇట్లా మనం అందరం ముచ్చట పెట్టుకుంటే సస్కస్ మీట్ కూడా చేసుకుందాం. తప్పకుండా आप भी डाट कर होने के बाद हो गए ऐड कर, नहीं तो ऐसा डाट कर फड़े आप. नहीं एक्चुअली क्या ना आप डॉक्टर बन के एक्टर बने क्या बोल के. नहीं नहीं मैं हाँ ऑफ कोर्स मैंने साइकोलॉजी पढ़ी है बट डॉक्टर से मेरा कोई लेना नहीं. साइकोलॉजी बोले तो मेरा ये एलर्जी मालूम होती है. नहीं कुछ नहीं ये क्या है मेरा एलर्जी. नहीं साइकोलॉजिस्ट ले और पटकने का सकते ये कुछ रहते आसन योगा में. योगा में हाँ. कौन सा आसन ये मुझे नाम नहीं पता. हाँ फिर कैसा लगा बात हुए ना अभी. हाँ जी. हाँ कुछ वैरायटी ऐसा नहीं मुझे काफ़ी सारी चीज़ें समझ में आ रही है एंड ऑफ कोर्स मतलब आई डू अंडरस्टैंड तेलुगु नाउ बट मुझे सेंटेंस फॉर्म करते नहीं आता तो बोलते नहीं आता और मुझे एकदम फास्ट नहीं आती. मुझे आधा समझ नहीं आता. एक्चुअली क्या है ना अभी तेलुगु एक लैंग्वेज है, तमिल एक लैंग्वेज है, हिंदी एक लैंग्वेज है, सत्य अन्ना का एक लैंग्वेज है. अब वो किसी को मालूम नहीं मगर अच्छा सेलेक्ट किया सर ने. पैसा भी दिया ना इतना सर. सच बोल दूं कुछ बैलेंस है. बहुत बैलेंस. झूठ बोलो कॉन्ट्रोवर्सी होता है. सच बोल तो कुछ सर. नहीं द एक्सपीरियंस वाज रियली नाइस एंड तो पैसे नहीं दिए. सच निकल गया. नो नो आई मतलब आई वाज लाइक वेरी मच लाइक एक एक्टर के लिए इम्पोर्टेंट होता है डायरेक्टर के विजन के थ्रू जाने यानी उनका विजन समझ में आने. ऑफ कोर्स देयर इज अ डिफरेंस ऑफ लैंग्वेज तो मुझे लगा वो प्रॉब्लम होगा बट दैट वाजंट द इशू एट ऑल. वो जैसे समझाते थे और वो प्रॉपर टू द टी मुझे समझाते थे कि क्या करना है कैसे करना है तो वो लैंग्वेज बैरियर कल्चर बैरियर कभी आया ही नहीं. आई वॉज एक्सट्रीमली कम्फर्टेबल वाइल परफॉर्मिंग द सीन्स ऑल्सो बिकॉज आई वॉज एक्सप्लेन्ड वॉट इज टू बी डन ऑलरेडी एंड ही वॉज क्वाइट क्लियर इन हिज हेड. उनको ये चाहिए ये चाहिए ये चाहिए लाइक सेट पर जाके बिकॉज ऑफ हिज क्लैरिटी इट वॉज ईजियर फॉर अस टू डू द जॉब बेसिकली. तो या ओवरऑल दिस वॉज माई फर्स्ट तेलुगु फिल्म सो इट वॉज लाइक यू नो डिफरेंट एक्सपीरियंस. अभी देखा फिल्म आप? हाँ जी फिल्म देखी मैंने अभी रिसेंटली देखी मैंने. समझ में आया. हाँ जी मुझे मेरे डायलॉग समझ में आ गए. और आगे फिल्म में आप डबिंग में वो डबलिंग भी बोलना पड़ता. हाँ मैं सीख रही हूँ. हाँ मैं सीखूंगी अभी. आप नेक्स्ट टाइम मिलोगे ना आपको मेरी तेलुगु समझ में आएगी. నాకు నచ్చింది అంటే డన్ సర్టిఫైడ్ అంతే కదా డిస్కషన్ లేదు కదా అందరగా చెప్పలేదు. కొంచెం డౌటింగ్ ఉంది. కొంచెం డౌటింగ్ ఉంది అంటే సైకలాజికల్ గా చదువుకున్నారంటే అంటే చేస్తుందో ఇది అంత ఫని మాకెందుకు మళ్ళా డబ్లింగ్ టైం ఎందుకు ఆ డబ్లింగ్ టైం లో ఇంకో కాల్ షీటింగ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది కొంతమంది. నీ మనసులో మాటలని చెప్పేసి నువ్వు చెప్పాలనుకునేది అమ్మాయితో చేస్తున్నావు ఓకే అంతే కదా. ఇప్పుడు డబ్బింగ్ ఇప్పుడు యాక్టింగ్ చేసినంత ఈజీగా డబ్లింగ్ కాదు. డబ్బింగ్ పోస్ట్ ఫోన్ ద ప్రోగ్రామ్ డబ్బింగ్ ప్లస్ ఏ జో లాంగ్వేజ్ హై आई फील ये बहुत डिफरेंट है डिफिकल्ट है हिंदी से बिकॉज आप दूसरी लैंग्वेज जैसे होती है पंजाबी बंगाली थोड़ी बहुत सिमिलर है हिंदी से. दिस इज टोटली डिफरेंट देन. डिफरेंट है डिफिकल्ट नहीं है. तेलुगु बहुत स्वीट लैंग्वेज है. बहुत बहुत स्वीट तो है बेशक स्वीट है बट इट इज
जिसे बचपन से आदत नहीं उनके लिए स्लाइट डिफिकल्ट हो सकता है. इट इज टफ, इट्स अ लिटिल बिट टफ. मतलब सादा उनके लिए है. एंड आप लिख के भी दे दो, जैसे वर्ड हो गया इवंडी, बेसिकली मैं इवंडी बोलूंगी, आप लोग उसका अनाउंसिएशन करके कुछ और बोलते हो. बेसिकली इट इज नॉट व्हाट अ नॉर्मल लेमैन वुड से इट लाइक, बिकॉज आपका जो प्रोनाउंसिएशन है वो बहुत डिफरेंट होता है देन व्हाट इज रिटन. सो या इट इज स्लाइटली इन दैट वे इट इज डिफरेंट. सो आपको कुछ नहीं समझा ना, एक्सपीरियंस बहुत आ गया. अच्छा हिंदी उससे ज्यादा आते मेरे को. हिंदी हिंदी तो आप बोल क्यों नहीं रहे हो मेरे से. नहीं आपका नार्को है ना, थोड़ा मेरा सेंटर हैदराबाद है, हमारा साउथ को थोड़ा अलग ही रहता है. कहाँ लेके जाएंगे गंडीपेट बोले तो गुस्सा करे तो वो बाजू बालाजी टेम्पल है ना, वहाँ जाके पॉजिटिव है तो कांडा ले. ये ट्रोल हो जाते पक्का. नगिनम मस्त नगिनम नगिनम अना అన్నా ఫేమస్ డైలాగ్. ఈ సినిమా చూసినాక కూడా ఖచ్చితంగా అందరు అంటారే థ్రిల్ అయినం ఎందుకు రా అంటే ఏమో తెలియదు మస్తు థ్రిల్ అయినం అంటారు గ్యారంటీ. థ్రిల్లింగ్ అయితే మంచిగా ఇచ్చిన డైరెక్ట్ గారు అన్న మదన్న, నీ పేరు ఫస్ట్ కాదే ఇది, నాలుగైదు సినిమాలు మళ్ళా అవతల నువ్వు ఇంకా నాలుగైదు సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. ఇక కష్టమో నష్టమో ఇంట్లోనే ఉంటా అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు వస్తుంది, నీ వంతు వచ్చింది. ఒక ఒక 20 సినిమాలు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు. సినిమా తీయడంతో పాటు సినిమా ఎలా మార్కెట్లో తీసుకెళ్ళాలి ఏది అంటే ఒక సిస్టమ్ అంతా తెలిసేసుకున్నాడు ఒక సినిమాతో. సో హ్యాపీ. ఇంకా అందరితోనే అందరు మంచిగానే చేశారు, ఆర్టిస్టులు కూడా సూపర్ చేసారండి. ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి మనకు, యాక్టర్స్ కనిపించరు, కంప్లీట్ క్యారెక్టర్సే కనిపిస్తాయి. మనం స్టోరీ నరేట్ చేసి ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్తే దాన్ని చాలా ఈజీగా తీసేసుకొని చేసేసారు అందరు. చాలా ఈజీగా తీసుకొని చేస్తాం నాకు కంప్లీట్. ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆర్టిస్ట్ కనిపించారు. ఇదొక అంటే మనకు సమాన జంలా, ఇదొక సబ్జెక్టేనే. ఇట్లా సైన్స్ సోషల్ ఇంకా లెక్కలు ఎట్లయితుంటాయో ఇటువంటి కథలు కూడా ఒక సబ్జెక్టే, నేర్చుకోవాలి చూడాలి. అంటే మోసం అనేది ఈ లెవెల్లో ఉంటుందా, ఇట్లా కూడా చేయొచ్చునా అనేది ఒక గేమ్. ఇది చూస్తే ఇది మనం సొసైటీలో బతకొచ్చురా, అరే ఇట్లా కూడా ఉంటుందా నాకు తెలియలేదు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ఊత అనేది ఈ సినిమా చూడాలి అని కోరుకుంటున్నాను నేను. మంచిగా మళ్ళీ ముచ్చట పెడదామన్నా మదన్న, నీకు ఇంకా ఇది సూపర్ డూఫర్ హిట్ అయ్యి నీకు రావాలి ఫైసల్ అన్ని. అట్లనే మా తెల్లతోలు ఫిల్లర్ నార్కో విలియన్, నార్కో విలియన్ నీకు కూడా మంచి వీటు ఇది. నీ రీల్స్ మంచిగా యూట్యూబ్లు సీరియల్కి వెళ్ళి మంచిగా సీరియస్గా ఇటువంటి క్యారెక్టర్లు చేయాలి నువ్వు. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇక అజయ్ అన్నకు అయితే మనం చెప్పొద్దు, ఒక సెకండ్ ఇస్తే చాలు జర నన్ను కూడా తొలకపోరాదే. నిన్నెక్కడ తోలిపెట్టు, ఇక్కడే బిజీ ఉన్నావు అంటే నీ కాస్ట్యూమ్ నన్ను టైట్ అయింది అనుకోనా, సత్యకి వస్తుంది వేసేయండి. నెక్స్ట్ హ్యాపీ సత్య నీతో ఇంటర్వ్యూ అంతా కూడా హ్యాపీ, క్వాలిటీ టైం. థ్యాంక్ యూ అన్న. ఇట్లాంటి మనకు అంటే వీళ్ళే కదా డైరెక్టర్ వాళ్ళు తిఫలవాడి ఇంకా ధైర్యం చేసి ఫైసల్ ఖర్చు పెట్టి అందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలంటాను, ఒకటి చూపెట్టాలని మన అందరిని కలిపిండ్రు ఫస్ట్. ఇంకా అంటే కొత్త అయినా పాత అయినా డైరెక్టర్కి ఇంకా అంతే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఓకేనా, మీకు కూడా మీరు ఇది మనకు 2 తారీఖు నాడు వరుతున్నది టాకీస్లల్లా. మనం ఇంతకుముందు కూడా 2-3 సినిమాలు ఏంటి ఫరేషాన్ చెప్పినాం, అట్లనే ఇది కూడా వరుతుంది. ఇవన్నీ చూడాలి ఎందుకంటే ఇది అవసరం. రుగ్మతలు ఏమేమి ఉన్నాయి దాని మీద డైరెక్టర్ మంచిగా ఫైటింగ్ చేసిండు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పోయి చూడండి అన్న, మీరు కూడా చెప్పండి. 100% మీ కెమెరాకి మీరు చెప్పండి. June 2 మూవీ రిలీజ్ అవుతుంది, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. డెఫినెట్గా మీరు పెట్టే అమౌంట్ అయితే మీకు వసూలు అవుతుంది. థ్యాంక్ యూ. ఫాఫా అబ్బి బోలోనా. हेलो एवरीवन, प्लीज़ हमारी फिल्म देखिए, 2 जून को रिलीज़ हो रही है, चक्रव्यूहम नाम है, और वी जस्ट होप दैट यू लव इट. इट्स अ मिस्ट्री, मर्डर मिस्ट्री थ्रिलर, एंड इट इज़ वेरी अनप्रेडिक्टेबल. आई एम श्योर इट्स गोइंग टू कीप यू ऑन योर टोज ऑल द टाइम. सो यस अन्ना, मेरी कूड़ा रोने मचा रही है. चक्रव्यूहम द ट्रैप सिनेमा, एज ऑफ द सीट थ्रिलर,
100% మీరు పెట్టిన డబ్బులు, మీరు ఏదైతే థియేటర్ పోయి పెట్టి ఖర్చు పెట్టే డబ్బులు వసూలు అయిపోయినాయి. ఇంకోసారి సినిమా చూడవచ్చు. ఇంకా పోయి చెప్తారు మీరు అందరికీ చాలా బాగుంది సినిమా, అందరికీ మీరు చెప్తారు 100% మౌత్ పబ్లిసిటీ అవుతుంది సినిమా. ఎక్కడ కూడా మిమ్మల్ని నిరాశపరచము, 100% ఫ్యామిలీస్తో వెళ్ళి చూడవచ్చు. ఒక్క ఆప్షన్ ఉండదు సినిమా కంప్లీట్గా ఫ్యామిలీతో చూసేలాగా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక బూత్ మాట కానీ బూత్ సీన్ కానీ లేకుండా కంప్లీట్గా ఫ్యామిలీ చూసేలా చేసినాము. 100% ధైర్యంగా వెళ్ళి చూడొచ్చు, మదర్తో చూడొచ్చు, వైఫ్తో చూడొచ్చు, చెల్లితో చూడొచ్చు, పిల్లలతో చూడొచ్చు, అందరూ కూర్చొని చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమాని. మా ముచ్చట్లు థ్రిల్లర్ కదా, అట్లనే టాకీస్లకు పోయి మన థియేటర్లకు పోయి థ్రిల్ కాండి మీరు కూడా. ఓకేనా? బాయ్ బాయ్.